ఇండియా పెంతకోస్ సంఘము చరిత్ర. దీనిని ఐపీసీ అని కూడా పిలిచేదారు. పెంతకోస్ అనే యూదుల పండుగ ద్వారా ఇండియా పెంతకోస్ సంఘం పేరు సంక్రమించినది. పెంతకోస్ అనగా ఏబది అని అర్థము. యేసు ఆరోహణుడైన ఏబది దినములకు శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడినందున ఈ శాఖకు అట్టి పేరు కలిగినది. ఇది పెంతకోస్ దినమందే జరిగినది. అపొస్తల కార్యములు 2:1-4. పెంతకోస్ సంఘము మలబార్కు చెందిన రెవరెండ్ పిఎం సామ్యుల్ గారు 1929 సెప్టెంబర్ 20 మధ్యాహ్నం టునివే అనే పట్టణంలో సభలు జరుగుతుండగా ఆ సభకు అపోస్తలైన పిఎం సామ్యుల్ గారు వెళ్లి పాల్పొందగా పరిశుద్ధాత్మను బహుబలంగా పిఎం సామ్యుల్ గారి మీదకి దిగాను. అంతటితో అపోస్తలైన పిఎం సామ్యుల్ గారు 3 దినముల వరకు పరవశుడై 7 దినముల భాషలతో మాట్లాడాను. మనుషులతో మాట్లాడకుండా అన్య భాషలతో మాట్లాడుచుండెను. నోరు తెరిస్తే అన్య భాషలు తప్ప మరో మాట నోటి నుండి రాలేదు. దేవుడు తన మహాశక్తితో అపోస్తలైన సామ్యుల్ గారిని అభిషేకించాను. పిఎం సామ్యుల్ గారు పరిశుద్ధాత్మతో నింపబడి పాల్ ఆల్విన్ ఫ్రీడా గారు ఇంకా కొందరు పరిశుద్ధులతో కలిసి అనగా ఈ అపోస్తలైన కేఇ అబ్రహం గారు అపోస్తలైన కేఇ చెరియన్ గారులతో కలిసి ఉండగా మలబార్ ప్రాంతంలో అనేక సంఘములలోనూ గొప్ప ఉజ్జీవము రేపెను. 1931 12 సేవకులకు తర్ఫీదునిచ్చి వారిని సంఘ కాపర్లుగా నియమించిరి. 1932 ఒక దినమందు అపోస్తలైన కేఇ అబ్రహాం గారితో కలిసి ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్ముడు 3 సార్లు సామ్యుయేల్ అని పిలిచి, నీవు తెలుగు ప్రాంతమునకు వెళ్లి ఈ సంపూర్ణ సత్యమైన పెంతకోస్తు సత్యమును ప్రకటించుము అని చెప్పాను. ఆ మాటలు విని అపొస్తలుడు ఆందోళన చెంది ఎత్తు టోచక దైవ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించుచుండెను. ప్రార్థన ముగియగానే ఆంధ్రదేశం నుంచి రాయబడిన ఒక ఉత్తరము అపొస్తలుని చేతికి రాగా ఆ ఉత్తరం బందరు నుండి వచ్చిందని చదివి ప్రభువును స్తుతించెను. మద్రాసులో అపొస్తలుడు సామ్యుల్ గారు బోధించగా ఉజ్జీవింపబడిన సహోదరుడు గురుపాదం గారు ఆంధ్రాకు అపొస్తలుని పిలువ ఆశించి ఆ ఉత్తరం రాశాను. అపొస్తలునికి వెళ్లమని సెలవిచ్చిన దేవుడే సహోదరుడు గురుపాదం గారిని పిలవమని ప్రేరేపించాను. ఆహా, దేవుని ఏర్పాటు ఆయన సంకల్పములు మానవ ఊహకు అందనంత అతీతమైనవి. ఆనాడు కొర్నేలితో పేతురుని పిలవమని చెప్పిన దేవుడు పేతురును అభ్యంతరం చెప్పక వెళ్ళమని చెప్పాను. మోషేను ఐగుప్తునకు వెళ్ళమన్న దేవుడు ఐగుప్తులను ఆహరును ఈ తమ్ముడైన మోషే ఆహ్వానించమని చెప్పాను. ఆ విధముగానే అపొస్తలైన పిఎం సామ్యుల్ గారు దేవుని చేత ఆంధ్ర దేశంలో పంపబడేను. దేవుని పిలుపుని బట్టి ఆంధ్ర నుండి వచ్చిన గురుపాదం గారి ఉత్తరమును బట్టి ఆంధ్రాకు వెళ్ళుట దేవుని చిత్తమై ఉన్నదని నిర్ణయించుకుని ఒక బైబిల్ మాత్రం చేత పట్టి కట్టుబట్టలతో మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కు వచ్చాను. ప్రయాణ ఖర్చులు లేనందున అప్పటికే ఆకలితో ఉన్న ఆయన ప్లాట్ఫారం పై అటు ఇటు తిరుగుచూ దేవుని స్తుతించుచుండెను. ఆ సమయంలో ఎవరో ఒక అపరిచితుడు పరుగున వచ్చి సామ్యుల్ గారిని కౌగిలించుకునేను. అంతటా అపొస్తలుడు బహుగా ఆనందించాను. ఆ సహోదరుడు సామ్యుల్ గారిని హోటల్ కి తీసుకుని వెళ్లి అతిథి సత్కార్యములు చేశాను. అంతట్లో ఆ సహోదరుడు ఐగారు ప్రయాణ వివరము తెలుసుకుని బందర్ వరకు టికెట్ కొని కొంత డబ్బు టికెట్ ఐగారు చేతికి ఇచ్చాను. అపొస్తలుడు ప్రయాణం చేసి బందర్ చేరి గురుపాదం గారితో కలిసి సేవ చేసిరి. మన్సింగ్ అనే ఫోటోగ్రాఫర్ అపొస్తలుని ప్రసంగములను తెలుగులోనికి అనువాదించుచుండెను. ఒక దినము ఏలూరులో ఉన్న గురుపాదం గారి అక్కగారైన ఆలిసమ్మ గారి భర్త మనోహరం గారు ఏలూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచుండిరి. మనోహరం గారు సామ్యుల్ గారిని చూచి పిల్లవాని వారి ఏడ్చి నా భార్య బ్రతుకునని నమ్మకం లేదని విలపించాను. విలపించుట చూచి సామ్యుల్ గారి హృదయం కరిగిపోయాను. అంతటి సామ్యుల్ గారు ప్రభువునందు విశ్వాసం ఉంచడి అని చెప్పి ప్రభువా నీ మహిమను ఇప్పుడే ప్రత్యక్షపరచమని ప్రార్థించగా చనిపోయిందని తలంచిన ఆమె సంపూర్ణ స్వస్థత పొంది లేచి కూర్చుండెను. ఈ అద్భుతమైన క్రియ ఏలూరు ఐపీసీ సంఘ స్థాపనకు కారణమాయను. ఈ విధముగా ఏలూరులో సేవ క్రమంగా అభివృద్ధి నొందుచుండెను. అపొస్తలైన పిఎం సామ్యుల్ గారు నామకార్థ సంఘంలో వాక్యం అందించగా నామకార్థులు ఉజ్జీవింపబడి అనేకులు సంపూర్ణ సత్యమును వెంబడించిరి. ఆయన బోధ ఆంధ్రదేశమంతయు అగ్నివల మందెను. ఒకసారి ఏలూరు పట్టణంలో ఒక మిషన్ క్రైస్తవుడు అపొస్తలుని ద్వారా బాప్తిజం పొందినందువలన అతని తల్లిదండ్రులు బహు వృద్ధులై తండ్రి అపొస్తలుని దగ్గరకు వచ్చి తొక్కా పట్టుకుని గొంతు నిలుముచు సామ్యుల్ని గోడకు అదిమి పట్టెను. అక్కడున్న వారు ప్రభును స్తుతించుచుండగా అపొస్తలైన పిటి చాకో గారు ప్రక్కనే నిలబడి ఆకాశం నుండి ఒక పెద్ద నిప్పు రవ్వ వచ్చి అపొస్తలుని పిఎం సామ్యుల్ గారి తల మీద పడి ఆ నిప్పు రవ్వలు భూమి అంతంతటా చెదిరిపోయినట్లు చాకో గారు చూచెను. ఆత్మపూర్ణమైన చాకో గారు ప్రవచనం పలికెను. అదేమనగా ఈ అగ్ని ఇంతటితో ఆగక దేశ దేశ నలుమూలలకు ఇది వ్యాపించినని ప్రవచించెను. ఆ కాలమందు తింటకు ఆహారం లేక కట్టుటకు సరైన వస్త్రములు లేక ఉండుటకు సరైన వసతులు లేక ఆకలి దప్పులతోనూ ఆయా మిషనుల వారి హింసలు భరించుచు గొప్ప విశ్వాస వీయుడై నల దిశల ఈ గొప్ప సువార్త సత్యమును బోధించిన గొప్ప దైవజనుడు అపొస్తలైన పిఎం సామ్యుల్ గారు. ఒకసారి తన సొంత బట్టలు తానే ఉదుక్కొని వేరు బట్టలు ధరించుటకు లేక అవి ఆరే వరకు కాల్వ నీళ్ళల్లో నిలిచి ఆరిన తర్వాత ధరించి సువార్త చాటించెను. ఆయన సందేశములు బహుశక్తివంతమైన సింహ గర్జనతో సమానమై ఉండెను.
అపోస్తలులు బోధించిన సంపూర్ణ సత్యమును మన ఆంధ్ర అపోస్తలుడు పిఎం సామ్యుల్ గారు దేవుని ద్వారా పొంది ఆ సందేశముల ద్వారా సంఘములను ఉజ్జీవింపచేసెను. ఇదే సమయంలో ఉజ్జీవం ముంబైలోను మద్రాసులోను ఆంధ్రాలోను వ్యాపించుచుండెను. ఇలా నూతనంగా ఉజ్జీవింపబడి పరిశుద్ధ సమూహంగా ఏర్పడి ఉన్నారు. సంఘములకు సంఘమునకు ఒక నూతన నామంలో స్థాపించవాలని తలంపు అపోస్తలైన పిఎం సామ్యుల్ గారు, అపోస్తలైన కేఈ అబ్రాహం గారు, అపోస్తలైన కేసీ చెరియన్ గారులకు కలిగెను. ఇందును గూర్చి వారు ప్రార్థించగా ఇండియా పెంతికొస్తు దేవుని సంఘం అను నామకరణం చేయమని దేవుని ద్వారా ప్రేరేపణ పొందిరి. ఆ నామమును గవర్నమెంట్ లో రిజిస్టర్ చేయవాలని కేరళ రాష్ట్రంలో ప్రయత్నించగా కేరళలో ఉన్న ప్రభుత్వం వారు అందుకు అనుమతించినందున ఆంధ్ర రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణం నందు స్థలమునకు 1935 జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయబడెను. అపోస్తలైన పిఎం సమయల్ గారు దైవ పిలుపు ప్రకారం మన పితరుడైన అబ్రాహం వలె తెలియకయే దేవుడు చూపించిన దేశమునకు అనగా ఆంధ్ర ప్రాంతమునకు ఒంటరిగా వచ్చెను. ఆ దినములలో పెంతెకొస్తు సంఘంలో ఎచ్చట లేవు. వారిలో ఒంటరైన వాడు 1000 అగునను లేఖన ప్రకారం అపోస్తలైన అపోస్తల పరిచర్య ద్వారా వేల కొలది మనుషులు రక్షింపబడి పరిశుద్ధాత్మను పొంది 100 సంఘమును స్థాపించబడి అనేక పట్టణ పల్లెల్లో కొక్కలుగా నేటి వరకు విస్తరించుచున్నవి. ఈ సంధ్యా పెంతెకొస్తు దేవుని సంఘము అమెరికా, హోలాండ్, దుబాయ్, సౌదీ అరేబియా దేశంలో ఇంకను అనేక దేశములలో స్థాపించబడెను. అపోస్తలైన పిఎం సమయల్ గారు 18 ప్రపంచ దేశములలో పర్యటించి సంఘములను స్థాపించెను. ఈ ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘం మహా గొప్ప వటవృక్షమై ఉన్నది. ఈనాడు మన దేశంలో ఎన్నో పెంతెకొస్తు గుంపులు ఉన్నా అవన్నీ ఈ మహావృక్షం నుండి విచ్చి నాటిన కొమ్మలే. ఇట్టి మహత్తరమైన సంపూర్ణ సత్యమైన మహిమగల పరిచర్యలో వింటున్న నీవును అట్టి అభిషేకంతో ముందుకు సాగినట్లు దేవుని ఆత్మ నిన్ను నడిపించును గాక. ఆమేన్.